నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీత కృష్ణన్ గారు ఉన్నారు వాటి హలో సార్ హాయ్ రామోజీ ట్రాప్ లో చిక్కిన జగన్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ రామోజీ ట్రాప్ లో చిక్కున్న జగన్ ఏంటంటే యాక్చువల్ గా జగన్ ట్రాప్ లో చిక్కిన రామోజీ రావు అంటాను నేనైతే ఎందుకంటే ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రాజమండ్రి ఎంపీ అదో మాట గారి పాలిటిక్స్ బాగా తెలిసిన వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు అనుంగ శిష్యుడు ఒకడు ఎక్కువ మా కాబట్టి కొంచెం ఎక్కువ మా రాజమండ్రిలో ఇంక పని పాట లేక ప్రశ్నలు పెట్టి పెట్టుకుని మరి వాళ్ళు ఫ్రీగా వస్తారో మరి ఎవరైనా ఖర్చు పెడతారో తెలియదు కానీ ఎప్పుడు అలా కూర్చొని మాడుతూ ఉంటాడు అనమాట అతను వెనకాల కూర్చుని ఉంటాడు అతను కూడా పేరు వస్తాను ఆ ఫ్రేమ్ లో పెడతాడనమాట కెమెరామెన్ వాళ్ళిద్దరు నేను ఇంకా చెప్తానే ఉంటాడు అతను దిష్టిభో కూర్చుంటాడు అనమాట సమయో అతను గురించి చెప్పేసాను అతన్ని ఉపయోగించుకుని మార్గదర్శి చిట్ మీద చిట్స్ మీద ఒక ఎలిగేషన్ పట్టుకొచ్చారు యాక్చువల్గా యాక్చువల్ గా మార్గదర్శక చిట్ ఫండ్స్ చాలా మంచి చిట్ ఫండ్ కంపెనీ ఓకే చాలా మంచి అంటే చాలా చాలా మంచి ఓకే వాళ్ళు నుంచి వచ్చిన డబ్బుల్ని వేరే వేరేగా ఖర్చు పెడుతున్నారు అనేది సాకు పెట్టి మీరు డబ్బులు డిపాజిట్స్ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు ఈ రెండు ప్రొసీజర్ లో ఏదో చేయకూడదు పని అతను చేస్తున్నట్టుగా కనిపెట్టి లీగాలిటీస్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ చేత కేసీ వేయించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో ఆ టైంలో జగన్ ఇంకా డౌట్ లో వెళ్ళి పెడితే బిజినెస్ చేసుకున్నాడు పాలిటిక్స్ తెలియదు అది అంతా అయిపోయిన తర్వాత వదిలేశారు ఆ కేసును మర్చిపోయారు ఆయన ఏదో విధంగా మేనేజ్ చేశాడు ఈలోగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు పోయారు తర్వాత ఈ జరిగింది తర్వాత గవర్నమెంట్ మారింది రకరకాలు అరిగింది చాలా కాలం తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎప్పుడు ఊపిరి వచ్చిందంటే అతను అంతా లైమ్ లైట్లో ఎందుకు వచ్చాడు అతను వెళ్ళిపోయాడు వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్న కంటెంపరీ కాబట్టి జగన్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరికి ఎదుగు సపోర్ట్ చేయలేదంటే ఇతనికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ లో జగన్ కి అని చేత అది వేరే ఈక్వేషన్ లో బయటకు వెళ్ళిపోయారు కానీ చాలా కాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ఈ రామోజీ రే గారు ఈ కుల ప్రాతిక పథకం మీద జర్నలిస్టిక్ ఎథిక్స్ మర్చిపోయి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే ఉద్దేశంలో మళ్ళా తెలుగుదేశాన్ని కంబవాణ్ణి సీఎం గా చేసే ఉద్దేశంలో వీళ్ళంతా కలిసి జగన్ కి అపోజిషన్ గా మొదలు పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ బయటకు పట్టుకొచ్చారు దీన్ని మార్గదర్శి చిట్ పని మీద ఉండవల్లి అనంత్ కుమార్ వేసిన ఎలిగేషన్ కేసుని బయట పట్టుకొచ్చి సపోర్ట్ చేయడం పెట్టారు త్రూ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ కేసెస్ వేసేటప్పటికి జగన్ లేడు జగన్ ఎక్కడో బెంగళూరులో బిజినెస్ చేసుకున్నాడు నాన్నగారి టైంలో దీన్ని మళ్ళీ పట్టుకొచ్చి మర్చిపోయిన కేసుని పెట్టి గెలిచారు ఈ మధ్యన ఎంతవరకు బ్యాడ్ చేయాలో దాని మీద యాక్చువల్గా కేసు వేయడానికి సరైన బలం లేదు ఎందుకంటే ప్రజలు ఎవరో దాని వల్ల నష్టపోవట్లేదు అయినా కూడా చాలా చాలా మార్పులు వచ్చేటట్టుగా రామజూరి గారు కూడా నటనలో గెలిపాడు ఆ బెడ్ మీద పడుకుని ఒంట్లో బాగలేదు ఆ టైంలో ఆ లెవెల్ వరకు బాధ పెట్టేశారు ఎవరు జగన్ గవర్నమెంట్ ఓకే సో ఎందుకంటే మరి అతను బొద్ధను లేచిన కానీ సాయంకాలం వరకు జగన్ ని తిట్టడమే పని ఈ లోను అండ్ ఈనాడు పేపర్లో బిసైడ్ అండ్ ఆల్సో బిసైడ్ వీళ్ళందరూ ఇదే పని దానికి ఎల్లో జర్నలిజం అనే పెట్టారు పేరు ఎల్లో ఛానల్స్ అని జగన్ తరఫు సో ఇది జరుగుతున్న ఉదంతం గా ఈ ట్రాప్ లో పడ్డాడని రామోజీరావు అనుకుని అతని యొక్క గవర్నమెంట్ మీద ఉన్నవి లేనివి కూడా ఏదో రాస్తూ ఉంటారు అనమాట అది ఒక మంచి పథకం పెట్టాడనుకోండి ఆ పథకం వెనకాల ఈ ఈ కాన్స్పరసీ ఉందని ఏది ఫర్గా చెప్పరు దే మెరిట్ ఏ పాయింట్ ఈ నాలుగు న్యూస్ ఛానల్స్ ఈ నాలుగు న్యూస్ ఛానల్స్ అండ్ కూడా ఓన్లీ స్పీక్ ఇల్ అబౌట్ జగన్ వైఎస్ఆర్ సిపి జగన్ వాళ్ళ విధంగా వీళ్ళకి అడ్వర్టైజింగ్ ఉంటుంది గవర్నమెంట్ తరఫున అడ్వర్టైజింగ్ ఇవ్వాల్సి వస్తే మొత్తానికి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది ఎదురు జరగడం మరి మీరు అసలు న్యూట్రల్ గా ఉండాలి జర్నలిజంలో అవును అలా లేకుండా ఒక వన్ సైడెడ్గా మీరు చెప్తున్నారు కాబట్టి అతను కూడా హియా స్టేక్ వెరీ స్ట్రాంగ్ ఇది ఇంకా ఎక్కువ మొదలు పెట్టాడు అనమాట ఎందుకంటే మామూలుగానే మనం వీళ్ళందరూ ఏమంటారు సైకో అన్నారు సైకో కాదు మైన్ అంటారు ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ ప్రతీకారం ప్రతీకారం తీసుకున్నట్టు ఎలా దెబ్బ కొట్టాలో ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో కొత్త ఎంతవరకు బాధపడి అంతవరకు పెట్టాడు నాలుగు ఛానల్స్ నేను ఓకే వాళ్ళది ఒక సాక్షి ప్లస్ సోషల్ మీడియా వేరే ఛానల్స్ ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తుంది ఆళ్ళకాళ్ళకి అండర్స్టాండింగ్ ఏదో ఉంది కూడా హెల్ప్ చేస్తారు ఎందుకంటే అంటే ఆయన ఎవరి శిష్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడే అతను చౌదరి గారు ఓకే సో వాళ్ళు ఆ రెండు ఛానల్ తప్పితే మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా వెళ్ళిపోలేరు వాళ్ళు గవర్నమెంట్ దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు కొంచెం న్యూట్ర గాబ్జెక్టివ్ గా ఉంటా ఉంటారనమాట ఇది నేను గమనించిన సినిమాస్టూడ్ అండ్ స్టడీస్ అనాలిటికల్ గా ఇది జరుగుతుంది రామోజీరావు గారి మీద పర్సనల్ గా ఎంజన్సీ తీసుకుంటాడంటే జగన్ తీసుకున్నారు రామోజీరావు గారు తీసుకున్నారు ఎవరు ట్రాప్ లో అనేది మెటీరియల్ యాక్చువల్లీ జగన్ ఎక్కువ బాధపెట్టే జగనే ఎక్కువ బాధ పెట్టాడు మర్చిపోయాను అతనికి సంబంధం లేని అతను చిన్నతనంలో ఉన్నప్పుడు వేసిన కేసుని మళ్ళీ బయటికి తోడి గెలిచారు రోజున మరి ఉన్నవాళ్ళు నారాయణ కుమార్ కాలు రెత్తి తిరుగుతున్నాడు నేను రామోజీరావు ఎంత ఇతర ఎంత రామోజీరావు గారు కొన్ని వేల కోట్ల మనిషి అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐఎమ్ విషయం ఆఫ్ ద ఫిల్మ్ సిటీ మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడతాను జరుగుతున్నది మాడాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలని మాడతాను చెప్తే ఇన్ పర్సన్ గా వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు అయినా కూడా మనం మాట్లాడాలి ఆ ఉండవుల్లి అరుణ్ కుమార్ అనే అతను ఈ రోజున కాలు ఎత్తుకుని నేను ఒక గెలిచాను ఆయన మీద అనే అంతటి పెద్ద వ్యక్తి కాదు ఇంటెలిజెంట్ మ్యాన్ కానీ రామోజీరావు గారు మోర్ ఇంటెలిజెంట్ మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ వెరీ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్ పాప చాలా వయసు అయింది ఈ టైంలో ఇంత బాధ పెట్టకూడదు యాక్చువల్ గాను పెట్టారు పెట్టడానికి గల కారణం జగన్ యూ విల్ నాట్ లీవ్ జగన్ ఆల్రెడీ స్నేక్ అని చెప్పాను నెవర్ లీవ్ ఒక రేపు గెలిచినా ఓడినా కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అన్న చాలా మంది పొడుచుకొచ్చింది చాలా ఛానల్కి నేను అన్నది మళ్ళీ చూపించారు జగన్ అన్నాడు అని ఈవెన్ టూడేస్టిమేట్ జగన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ క్రిమినల్ పక్కన పెట్టండి నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్ సోనియా గాంధీనే తప్పుకోమన్నాడు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నీ లెక్కలేదని చెప్పి బయటకు వచ్చి గెలిచిన ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ ఇండియా ఇస్ జగన్ దాని ముందు రామోజీరే గారు నథింగ్ రామోజీరే గారు లా వాళ్ళే బిజినెస్ పీపుల్ కావాలి ఆయన ఎందుకు పెట్టాడు ఈ టీవీ అండ్ ఈ న్యూస్ పేపర్ ఇటువంటి వాళ్ళు ఇలా ఆడతారని ఉద్దేశంతో పొలిటీషియన్ ఆడించచ్చునే ఆయన న్యూస్ న్యూస్ లో దిగాడు రామోజీరావు గారు ఇది యాక్చువల్గా జరిగింది సో జగన్ రామోజీ ట్రాప్ లో జగన్ లేడు అది జగన్ ట్రాప్ లోనే రామోజీరావు ఉన్నాడు గా అర్థమైందా బికాస్ బై ఆల్ మీన్స్ ఏదో బ్రహ్మాండమైన చిట్ ఫండ్ కంపెనీని బ్యాడ్ చేశాడు అది బ్యాడ్ కాదు ఈ రోజు కూడా నేను గంటాప్రదంగా చెప్పగలను ద మోస్ట్ సక్సెస్ఫుల్ చిట్ ఫండ్ కంపెనీ ఇన్ ఇండియా ఓకే అండ్ హూ ఇస్ హెడెడ్ బై మిస్ శైలజ రామజరావు గారు కోడల్ సో వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ వాళ్ళంతా ఇతను కావాలని పెర్సనల్ వ్యంజన్స్ తీసుకుని చేశాడు అసలు యాక్చువల్గా ఆ కేసు అతను తెలియదు వాళ్ళ నాన్నగారు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకి సరిగ్గా తెలియదు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ తెలుసు ఇచ్చాడు ఏదో బెటర్ అన్నాడన్నమాట ఉన్నవాళ్ళు అనున్ కుమార్ ఇస్ అ బ్రాహ్మిన్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ ఓకే ఇది యాక్చువల్ గా వాస్తవం ఎవరి ట్రాప్ లో ఎవరు ఉన్నారంటే జగన్ ట్రాప్ లోనే రామోజీ గారు ఉన్నారు నూరు న్యూస్ ఓడిపోతే ఇంకా ఆయగలం అంతకంటే ఏం చేయలేవు కదా ఎక్కడైనా ఫైల్స్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి పల్లె చోట గొడవలో దాసేయండి పల్లె చోట తగలిబెట్టేటారు అది చెప్పగలం దానికి ఆల్రెడీ ముందుగానే అతను జాగ్రత్త పడిపోయి ఉండొచ్చు కదా జగన్ ఒకవేళ ఇవన్నీ ఓడిపోతేనే మళ్ళా గెలిచాడు అనుకోండి మళ్ళీ సీన్ రిపీట్స్ అప్పుడు ఇవన్నీ మారుతా ఉంటాయి రామోజీ గారు కూడా వయసు అయిపోయింది కాబట్టి దీని సో మెనీ థింగ్ విల్ హ్యాపీ అండ్ మనం ఎలా మాట్లాడుకుంటున్నాం బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ న్యూస్ కాబట్టి ఎవరు ట్రాప్ లో ఎవరు లేరు ఇన్ఫ్యాక్ట్ జగన్ ట్రాప్ లోనే రామోజీ గారు ఉన్నారు ఓకే థ్యాంక్ యూ